వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర దేవస్థాన సమీపంలో గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ ప్రదేశాన్ని అంబేద్కర్ అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా సుందరీకరణకు భూమి పూజ జరగడం చాలా సంతోషమని హర్షం వ్యక్తం చేసుకుంటూ, మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి కొరకు డిజైన్ చేసిన ప్లాన్ అంబేద్కర్ విగ్రహానికి మరియు వెనకాల ఉండే గార్డెన్ కు మధ్యలో ప్లేస్ వదిలిపెట్టడం వలన విగ్రహానికి మరియు వెనకాల నిర్మించే గార్డెన్ కు సంబంధం లేకుండా విభజించే విధంగా ఉందని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. మున్సిపల్ అధికారులు ప్రపంచ మేధావి, పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి ప్రతిష్టతను భంగం కలగకుండా అధికారులు అంబేద్కర్ అభిమాన సంఘాల అభిప్రాయాలను సేకరించి మరో డిజైన్స్ రూపొందించి అభివృద్ధి చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో జింక శ్రీధర్, పెంటస్వారు, తాళ్లపల్లి నాగరాజు, దొబ్బల ప్రవీణ్, అక్కి సునీల్, నేదూరి శ్రీకాంత్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా సాధిస్తున్నాం. అందరూ కలుపుకొని ఆదివారం రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి దళిత ప్రజా సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, దళిత నాయకులు కావచ్చు, వివిధ పార్టీలు ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇందులో పాల్గొని తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచి ఈ యొక్క సుందరీకరణకు అందరూ కూడా తమ అభిప్రాయాలను తెప్పగలరని కోరుతాము. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన సమీపంలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ప్రాంగణ అభివృద్ధి కొరకు గత వారం గౌరవనీయులు, తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ మరియు వేములవాడ నియోజకవర్గ శాసనసభ్యులు ఆది శ్రీనాన్న గారు భూమి పూజ నిర్వహించడం చాలా సంతోషకరం. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంది. అంబేద్కర్ అభిమానులను మరియు ప్రజా సంఘాల యొక్క అభిప్రాయాన్ని సేకరించుకొని ఈ విగ్రహం యొక్క అభివృద్ధి కొరకు, చౌరాస్తా అభివృద్ధి కొరకు మరో ప్లానింగ్తో డెవలప్మెంట్ చేయవలసిందిగా అధికారులను కోరుకోవడం జరుగుతుంది.